నానాజాతి సమితికి అనుబంధముగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా అంతర్జాతీయ కార్మిక సంస్థను ఏప్రిల్ 11, 1919 స్థాపించారు. తరువాత ఈ సంస్థ ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక ప్రాతినిధ్య సంస్థగా 1946లో ఏర్పడినది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ముఖ్య ఉద్దేశము పూర్తి ఉపాధి అవకాశాలను కల్పించుటకు అంతర్జాతీయముగా ప్రోత్సాహాన్ని అందించటం, కార్మికుల స్థితిగతులను వారి యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించటం. అంతేకాకుండా ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తముగా పనిచేసే వారి జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసం ఉపాధి అవకాశాల సృష్టికి కృషి చేయటం. దీనిలోని 10 దేశాలు శాశ్వత స్థానాలను కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1969 నోబెల్ శాంతి బహుమతిని పొందినది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు.